ఊసర విల్లు రాజకీయాలు నువ్వు చేస్తే నీతో సమానంగా మేము కూడా మాట మార్చాలా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాన్నాం, కర్నూలుని ఒక మెగా సిటీగా తయారు చేస్తాన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నేను అడుగుతున్నా, అందుకే నేను చెప్తా, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సైకో రాజ్యాలు పెట్టి ఊరికొక సైకోను వదిలిపెడతారా మీరు? మీ సైకోకు మేము భయపడి వస్తామా? సమస్య అరైజ్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మీ అందరికి చెప్పేది, మనం చేసిన పనిని ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, అసట్టుగా మీరు చెప్పగలిగినప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు భయపడుతున్నారు అని కానీ ప్రజలకు వస్తే, మీరు త్యాగాలు చేయలేరని కానీ ప్రజలు కనిపిస్తే, మీ వెనకాల రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. నిన్నే చూశారు, చేసిన తప్పులన్నీ కూడా ఒకరి విషయం కాదు, ఒక రాజకీయ పార్టీలుగా మన మీద పడ్డారు. అదే సమయంలో ఇప్పుడు మిగిలిన పార్టీల మీద పడ్డారు, జనసేన అన్ని పార్టీల పైన పడ్డారు, ఇంకో పక్క మీడియా హౌసెస్ పైన పడ్డారు, ఇంకో పక్క కోర్టు జడ్జెస్ పైన కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. కడా నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే, పర్సనల్ కేసు వచ్చినప్పుడు క్విడ్ ప్రోకో, నువ్వు ఏదైతే చేశావో దీన్ని తప్పించుకోలేరు, రికార్డ్స్ అని స్పష్టంగా ఉన్నాయని సాక్షాత్తు ఉన్నత ధర్మాసనం సుప్రీంకోర్టే చెప్పిందంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పకుండా ఏదో ఒక రోజున శిక్ష తప్పదు. ఈ విషయం మనందరూ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆ లోపల ఈ రాష్ట్రాలకు జరిగే డ్యామేజ్, భావితరాలకు జరిగే అన్యాయం, దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు కార్యక్రమం మనం ప్రారంభించాం, చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం. ఒక రాజకీయ పార్టీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో అనునిత్యం పనిచేయాలి, ప్రజాభిమానాన్ని పొందాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైన స్పందించాలి, ఎక్కడికక్కడ పోరాడాలి, ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి, ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో, ఇసుక, మద్యం, మైనింగ్, భూ కుంభకోణాలు, ఇవే కాకుండా కత్తె మెడ మీద పెట్టి ఈ ఆస్తి రాసిస్తావా సస్తావా అంటే నేను చావడం కంటే నేను సంపాదించిన ఆస్తి కాబట్టి ఈ ఆస్తి ఇచ్చేస్తా తీసుకోమని ఎక్కడికక్కడ రాయిచ్చేశారు. 1-2 కాదు, చిన్న చిన్న